హాయ్ ఓస్ వెల్కమ్ టు దిస్ ఛానల్ ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అయితే లైక్ చేసి షేర్ చేయండి టెలిగ్రామ్ లింకు వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి పీడిఎఫ్స్ మెటీరియల్స్ కోసం ఎప్పుడన్నా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది ఇందులో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు జేన్ టూకే వన్ వన్ బీటెక్ పేపర్ వల్యూషన్ ఎక్కడి వరకు వచ్చింది పేపర్ వాల్యూషన్ ఎలా జరుగుతుంది రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు అయితే దాని గురించి అయితే చెప్పబోతున్నాను ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది దాంట్లో కలిసి డౌట్స్ పెట్టండి ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నా రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఒకటి అప్డేట్స్కి సంబంధించింది ఇంకోటి రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించింది ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెండు మీకు ఉపయోగపడతాయి రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించిన ఛానల్ ఏమో సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఇక వన్ వన్ బీటెక్ గురించి మాట్లాడుకుంటే ఆర్ ట్వంటీ త్రీ రెగ్యులేషన్ వాళ్ళు ఉన్నారు ఆర్ ట్వంటీ వాళ్ళు ఉన్నారు ఆర్ నైన్టీన్ వాళ్ళు ఉన్నారు ఆర్ సిక్స్టీన్ వాళ్ళు ఉన్నారనమాట ముందుగా అయితే ఈ పేపర్ వాల్యూషన్ గురించి మాట్లాడుకుందాం ఇప్పటివరకు అయిన త్రీ వన్ త్రీ టూ టూ వన్ టూ టూ పేపర్ వాల్యూషన్ ఎలా జరిగిందని పోల్ పెట్టానండి ఫోర్ ఆప్షన్స్ ఇచ్చాను టఫ్ బడ్ ఐ పాస్ట్ ఈజీ ఐ పాస్ట్ ఈజీ ఐ పాస్ టఫ్ బడై ఐ పాస్ట్ మీడియం ఐ ఫెయిల్డ్ అని చెప్పేసి ఆ పోల్ రిజల్ట్ ఎలా ఉందో చెప్తాను ఒక పర్సనల్ కామెంట్స్ కూడా చెప్తాను అయితే టెలి టెలిగ్రామ్లోనూ యూట్యూబ్ కమ్యూనిటీలో కూడా పెట్టానండి అయితే ముందుగా జేంటికే టూ వన్ బీటెక్ పేపర్ వాల్యూషన్ ఎలా జరిగిందని పెడితే ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ మంది ఈజీ ఐ పాస్డ్ అని థర్టీన్ పర్సెంటేజ్ మంది టఫ్ పడే పాస్డ్ అని సిక్స్టీన్ పర్సెంటేజ్ మంది మీడియం అని ట్వంటీ సిక్స్ పర్సెంటేజ్ మంది ఐ ఫెయిల్డ్ అని చెప్పేసి పోల్ చేశారు పేపర్ వాల్యూషన్ అయితే బాగానే జరిగింది చాలా తక్కువ వచ్చినప్పటికి కూడా ఇక అదే యూట్యూబ్ దాంట్లో పెడితే ఈజీ ఐ పాస్ డెన్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంటేజ్ మంది టఫ్ పడే పాస్డే లెవెన్ పర్సెంటేజ్ మీడియం వచ్చేసరికి ఎయిట్ పర్సెంటేజ్ ఐ ఫెయిల్డ్ అని ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అయితే నేను నేను ఏదైతే చెప్పానో టూ వన్ బీటెక్ పేపర్ వాల్యూషన్ జరుగుతుంది ఈజీగా అని చెప్పేసి ఒక్క సబ్జెక్ట్ కోర్ సబ్జెక్ట్ అని చెప్పేసి ఆ ఒక్క కోర్ సబ్జెక్ట్ కూడా చాలా మంది కూడా పాస్ అయిపోయినట్టయితే పర్సనల్గా మెసేజ్లు పెడతా ఉన్నారు ఇక టూ టూ పేపర్ వాల్యూషన్ ఎలా జరిగిందని టెలిగ్రామ్లో పెడితే ఫిఫ్టీ వన్ పర్సెంటేజ్ ఈజీ అయి పాస్డ్ అని టెన్ పర్సెంటేజ్ టఫర్డ్ అయి పాస్డ్ అని థర్టీ పర్సెంటేజ్ మీడియం అని ట్వంటీ సిక్స్ పర్సెంటేజ్ ఐ ఫెయిల్డ్ అని చెప్పేసి పెట్టారు ఇక్కడ ఇది కూడా ఈజీగానే ఉంది యూట్యూబ్ దాంట్లో పెడితే అది సేమ్ టూ టూ బీటెక్ది ఈజీ అయి పాస్ అని ఫిఫ్టీ నైన్ పర్సెంటేజ్ టఫ్ పడై పాస్ అని ట్వల్వ్ పర్సెంటేజ్ మీడియం అని సెవెన్ పర్సెంటేజ్ ఐ ఫెయిల్ అని ఓన్లీ ట్వంటీ వన్ పర్సెంటేజ్ మంది పోల్ చేశారు ఇక థర్డ్ ఇయర్ రిజల్ట్ చూసుకుంటే త్రీ వన్ బీటెక్ పేపర్ వాల్యూషన్ ఎలా జరిగిందని ఫార్టీ త్రీ పర్సెంటేజ్ ఈజీ ఐ పాస్డ్ అని ఎయిట్ పర్సెంటేజ్ టఫ్ బడ్ అయి పాస్డ్ అని నైన్టీన్ పర్సెంటేజ్ మీడియం అని థర్టీ పర్సెంటేజ్ ఐ ఫెయిల్ అని చెప్పేసి పోల్ చేశారు అది టెలిగ్రామ్లో తక్కువ ఉంది త్రీ టూ వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఈజీ ఐ పాస్డ్ అని థర్టీ పర్సెంటేజ్ టఫ్ పడై పాస్డ్ అని ట్వల్వ్ పర్సెంటేజ్ మీడియం అని థర్టీ పర్సెంటేజ్ ఐ ఫెయిల్ అని పెట్టారు అయితే త్రీ వన్ బీటెక్ పేపర్ వాల్యూషన్ చూసుకుంటే అందులో యూట్యూబ్ దాంట్లో ఈజీ ఐపాజిట్ అని సిక్స్టీ సిక్స్ పర్సెంటేజ్ మంది పోల్ చేశారు టఫ్ బాడ్ హైపాజిట్ అని నైన్ పర్సెంటేజ్ మీడియం అని సెవెన్ పర్సెంటేజ్ ఐఫిల్డ్ అని సెవెంటీన్ పర్సెంటేజ్ మధ్య మాత్రమే పోల్ చేశారు ఇక త్రీ టూ బీటెక్ పేపర్ వాల్యూషన్ ఎలా జరిగిందని అందుట్లో పోల్ చేస్తే ఈజీ ఐపాజిట్ అని సిక్స్టీ టూ పర్సెంటేజ్ మంది టఫ్ బాడ్ హైపాజిట్ అని ట్వల్వ్ పర్సెంటేజ్ మంది మీడియం అని సెవెన్ పర్సెంటేజ్ హైఫీల్డ్ అని నైన్టీన్ పర్సెంటేజ్ మంది పోల్ చేశారు మీరు గమనించినట్టయితే టూ వన్ టూ టూతో టూ వన్ టూ టూ త్రీ వన్ త్రీ టూతో కంపేర్ చేసుకున్నట్టయితే త్రీ వన్ పేపర్ వాల్యూషను త్రీ టూ పేపర్ వాల్యూషను బాగా ఈజీ జరిగింది టూ వన్ టూ టూ పేపర్ వాల్యూషన్ కూడా బాగానే జరిగింది క్రితంతో పోల్చినట్టయితే ఈజీగానే జరిగింది మరి వన్ వన్ బీటెక్ పేపర్ వాల్యూషన్ ఎలా ఉంటుంది దాని గురించి చెప్పే ముందు ముందు రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి చెప్తాను వస్తే మార్చి ముప్పై కల్లా మీకు పేపర్ ఈ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ అవుతాయి లేకపోతే ఏప్రిల్ ఫస్ట్ వీక్ వెళ్తుంది ఎందుకంటే ఎక్స్పెక్టెడ్ డేట్ ప్రస్తుతానికి పేపర్ వాల్యూషన్ అవ్వలేదు ఇప్పుడు వచ్చేసరికి మొత్తం మూడు ఫేజులు ఉంటాయి ఇంతకుముందు వచ్చేసరికి ఫస్ట్లో కూడా జేఎన్టీ జీవి కూడా దీని కింద ఉన్నప్పుడు మూడు ఫేసులు ఉండే మొత్తం అప్పుడు ఒక ఫేజ్ వచ్చేసరికి జేఎన్టీ జీవి కిందకి విడిపోయింది కాబట్టి రెండు ఫేజులు ఉండే మళ్ళీ వాటిని విడగొట్టి మళ్ళీ మూడు ఫేసులు చేశారు ఇప్పుడు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ టూ పేపర్ వాల్యూషన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి రీసెంట్గానే అయితే ఈ మంత్ ఎండింగ్ లోపు ఈ మంత్ ట్వంటీ లోపు ఫేజ్ త్రీ కూడా కంప్లీట్ అయిపోతే మార్క్స్ ఎంటరింగ్ అండ్ ప్రాసెస్ కన్నా స్టార్ట్ అయితే నేను చెప్పిన డేట్ లోపు ఆ రిజల్ట్స్ వస్తాయి ఇక ఇక పేపర్ వాల్యూషన్ మరి వన్ వన్ బీటెక్ ఎలా ఉంటుందని మీరు అడగొచ్చు అడిగితే నేను చెప్పేది ఏంటంటే ఇంతకుముందు ఎలా ఉండేదంటే వన్ వన్ బీటెక్ అనేది బేసిక్స్ వాళ్ళు చేసే పేపర్ వాల్యూషన్ కాబట్టి అందుట్లో వచ్చేసరికి ముఖ్యంగా మ్యాథ్స్ సబ్జెక్టు కొంచెం టఫ్గా జరిగేది అయితే ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే మొత్తం మారింది ఇంతకుముందు కంటెంట్ రిప్రజెంట్ చేసినా కూడా ఎంత బాగా రాసినా కూడా పాస్ మార్కులు వచ్చేవి అసలు ఏదో పాస్ మార్కులు రాసిన వాళ్ళకేమో ఫెయిల్ అయ్యేవాళ్ళు కానీ ఇప్పుడు వచ్చేసరికి కొంచెం కంటెంట్ కనుక మీరు ప్రజెంట్ చేయగలిగితే మీకైతే మొత్తం పాస్ అయ్యే విధంగా అయితే పేపర్ వాల్యూషన్ అయితే ఉంటుందన్నమాట అయితే చాలా మంది అడుగుతూ ఉన్నారు ఏంటంటే మ్యాథ్స్ సబ్జెక్టు లాంటివి వచ్చేసరికి నేను అన్ని క్వశ్చన్లు రాశాను కానీ ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేశానండి స్టెప్స్ అన్ని కరెక్ట్ కానీ రిజల్ట్స్ అన్నిటికీ తప్పండి రిజల్ట్స్ అన్నిటికీ తప్పొస్తే మాత్రం మార్కులు వేస్తారని గ్యారంటీ లేదు ఏదో ఒకటి రెండు ఐదులో ఐ ఒకటి రెండు రిజల్ట్స్ తప్పు వచ్చి ప్రాసెస్ అంతా కరెక్ట్ అయితే మార్కులు పడతాయి కానీ ఐదు క్వశ్చన్లకి రిజల్ట్ తప్పు వస్తే మాత్రం ఖచ్చితంగా అయితే మార్కులు ఎక్కువ శాతం పడవు మీరు దగ్గరకు వచ్చి ఫెయిల్ అవ్వడం అయితే జరుగుతుంది ఇంతకుముందు డేటా రిప్రజెంట్ చేసినందుకు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కూడా డేటా రిప్రజెంట్ చేసినందుకు ఇస్తున్నారు ఒకటే గుర్తు పెట్టుకోండి డేటా రిప్రజెంట్ చేసి ఉన్న ఫార్ములా రాసున్నా స్టెప్స్ కరెక్ట్గా వేసున్న రిజల్ట్ కరెక్ట్గా రాసున్నా రిజల్ట్ టూ మార్క్స్ ఫార్ములా టూ మార్క్స్ స్టెప్స్కి కొన్ని మార్కులు డేటాకి వన్ మార్క్ ఉంటుంది అయితే డేటాకి ఖచ్చితంగా మార్కులు ఇవ్వాలని అయితే రూల్ లేదు కాకపోతే ఈ డిపెండ్స్ అపాన్ ద పేపర్ వాల్యుయేటర్ అయితే పేపర్ వాల్యుయేషన్ అయితే ఈ వన్ వన్ బీటెక్ అయితే బాగానే జరుగుతూ ఉంది ఈసారి అయితే ఆర్ ట్వంటీ త్రీ రెగ్యులర్ వాళ్ళు ఎక్కువ శాతం పాస్ అవుతారు ఎందుకంటే అడ్మిషన్స్ అనేవి తగ్గకుండా ఉండాలి కాబట్టి ఇంజనీరింగ్ మీద ఒక హోప్ అనేది పెంచాలని చెప్పేసి ముఖ్యంగా బేసిక్స్ వాళ్ళు అయితే కొంచెం లిబరల్గానే పేపర్ వాల్యూషన్ చేస్తూ ఉన్నట్టయితే తెలుస్తుంది మొత్తానికైతే మీ అందరు కూడా సబ్జెక్టులు చాలామంది కూడా కంటెంట్ రిప్రజెంట్ చేసిన వాళ్ళు అయితే ఎక్కువ పాయింట్లు కూడా రావటం అయితే జరుగుతుంది ఎందుకంటే అడ్మిషన్ల కోసం ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ ఇయర్ పేపర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్ ఎంత వచ్చిందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు మీ గోల్డ్ మెడల్ వచ్చిందా సిల్వర్ మెడల్ వచ్చిందా అని చెప్పేసి ఎవరో పట్టించుకోవట్లేదు వాళ్ళ రోజున అందుకని చెప్పేసి వీళ్ళు ఫస్ట్ ఇయర్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు మీరు గమనించినట్టయితే ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో మీకు అందరూ కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీయే వేసి ఉంటారు ఫ్రెషర్స్ని ఎప్పుడు కూడా ఇప్పుడు ఫస్ట్ ఇయర్ దానికి వేయరు ఆ రోజుల్లో ఇదివరకు టూ టూ థౌసండ్ సిక్స్ ఆ టైంలో వేసేవాళ్ళు ఫ్రెషర్స్ని నెట్వర్క్స్ ఇలాంటి వాటికి చెప్పడానికి మ్యాథ్స్ వాటికి కానీ ఇప్పుడు వచ్చేసరికి ఆ సీన్ లేదు ఇక ఎందుకంటే ఇప్పుడున్న పెరుగుతున్న డిమాండ్ కాలేజీలు కూడా పెరిగిపోయినాయి కాబట్టి మొత్తానికైతే పేపర్ వాల్యూషన్ అయితే మీకు వన్ వన్ బీటెక్లో అయితే మంచిగానే జరుగుతుంది చాలా వరకు కూడా పాస్ అయిపోతారు ఇంకా చాలా మంది అడుగుతున్నారు ఏమండి ఇప్పుడు సబ్జెక్టు ఫెయిల్ అయితే మళ్ళీ సప్లీ రాసినప్పుడు పేపర్ వాల్యూషన్ ఒకటే గుర్తుంచుకోండి మీరు సబ్జెక్ట్ ఫస్ట్ అటెంప్ట్ని అవి చేసారని ట్రై చేయండి ఎందుకంటే సప్లీకి వచ్చేసరికి ఏంటంటే నెంబర్ ఆఫ్ బుక్లెట్స్ తగ్గుతాయి కాబట్టి పేపర్ వాల్యూషన్ సింపుల్ అయిపోతుంది పట్టి పట్టి చూస్తారు ఇక ఈ పేపర్ వాల్యూషన్ అయిపోయిన తర్వాత ఈ మార్క్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి యూనివర్సిటీకి పంపించడం జరుగుతుంది అక్కడ పీడిఎఫ్స్లోకి మార్చాలంటే వాళ్ళు మార్క్స్ ఎంటర్ చేయాలి మార్క్స్ ఎంటర్ చేసిన తర్వాత పీడిఎఫ్స్ కన్వర్ట్ చేసిన తర్వాత వాటిని వెరిఫికేషన్ చెక్ ఉంటుంది అది అయిపోయిన తర్వాత మీ కాలేజెస్కి పీడిఎఫ్స్ అనేది మీకు ప్రిన్సిపాల్ గారికి పంపించడం అయితే జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా పట్టానికి ఇన్ని రోజులు పడుతుంది అన్నమా మొత్తానికి అయితే రిజల్ట్స్ అయితే ఆ డేట్కి అయితే ఎగ్జాక్ట్గా వస్తాయి ఖచ్చితంగా ఇదే చెప్దామని చెప్పి వీడియో చేయడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్